హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇప్పుడు మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం మనం సీఎం జగన్కు ఊహించిన షాక్ అనమాట జగన్ ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వు అంటూ జగనాసుర జగనాసుర రక్త చరిత్ర బహిరంగ ఇక్కడ బహిరంగం పుస్తకం విడుదల చేసిన తేదేపా అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై సిబిఐ దర్యాప్తు కావాలంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చాక దాన్ని ఎందుకు ఉపసంహరించుకున్నారో చెప్పాలి ఈ కేసులో నిందితుడైన వైకాపా రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి ఇక శివశంకర్ రెడ్డిని ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించలేదో చెప్పాలి సో అదేవిధంగా కడప కారాగారంలో రిమాండ్లో ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని రోడ్డు కోర్టు అనుమతి లేకుండా కడప రిమ్స్ ఆసుపత్రికి ఎలా తరలించారో దీనికి సమాధానం చెప్పాలి వివేకా అక్కడ హత్య అనంతరం వేకువజామున మూడు గంటలకు భారతి పిఏ పా నవీన్కు అవినాష్ రెడ్డి ఎందుకు ఫోన్ చేశారు భారతి ఆ సమయంలో అవినాష్తో ఏం మాట్లాడారు కాల్ డేటా ఎందుకు బహిర్గతం చేయలేదు సో ఇలాగంటూ తేదపా నాయకులు పుస్తకాన్ని ఆవిష్కరించారన్నమాట సో జగనాసుర రక్త చరిత్ర బహిరంగం పేరుతో ఈ పుస్తకాన్ని అయితే ప్రచురించారు చిత్రంలో మీరు చూడవచ్చు సో ఈ విధంగా ఇందులో ప్రశ్నలు అయితే వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి ఒక సంచలన వ్యా ఇక్కడ పుస్తకం అని చెప్పుకోవచ్చు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు